हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल सिनेमा गुड़ी अने पेर पొందిన अम्मपल्ली श्री सीता रामचंद्र स्वामी देवालयानी दर्शించుకుందాం। ఈ దేవాలయం హైదరాబాద్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది। అదే విధంగా శంషాబాద్ నుండి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఉంది। రాళ్ళగూడ రోడ్ లో నార్కుడ విలేజ్ కి దగ్గరలో ఉంది ఈ అమ్మపల్లి సీతా రామచంద్ర స్వామి దేవాలయం। టెంపుల్ దగ్గరికి వచ్చేసాం। దేవాలయం యొక్క ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్ కార్లకి బైక్స్ కి పార్కింగ్ ఉంటుంది। పార్కింగ్ చాలా స్పేషియస్ గా ఉంది। పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేదు। లోపలికి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక గుడి కనిపిస్తుంది। అది మెయిన్ టెంపుల్ కాదు, మనం స్ట్రెయిట్ గా ముందుకు వెళ్ళాలి। ఎదురుగా కనిపిస్తున్నది సీతారామచంద్ర స్వామి దేవాలయం। ఈ టెంపుల్ చాలా పెద్దది, చుట్టూ మంటపాలు ఉన్నాయి। ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యులు నిర్మించారు। దేవాలయం చుట్టూ మంటపాలతో కారిడార్ ఉంది నాలుగు వైపులా। సో ఈ ద్వారం గుండా దేవాలయం లోపలికి వెళ్ళాలి। లోపల చాలా స్పేషియస్ గా ఉంటుంది। మీరు చూడొచ్చు ఈ కారిడార్ చుట్టూ 12వ శతాబ్దంలో నిర్మించారు కాబట్టి ఇది మొత్తం శిలతో నిర్మితమైంది టెంపుల్। అదే విధంగా ఇందులో ఉన్న మంటపాలు కానివ్వండి, గోపురం కానివ్వండి, ప్రతిదీ కూడా మనకు అద్భుతంగా శిలతోటి నిర్మాణం చేసి ఉంచారు। ఇంకోటి ఈ టెంపుల్ కి యునెస్కో వాళ్ళ గుర్తింపు కూడా వచ్చింది 2010 లో। ఈ దేవాలయంలోని సీతా రామచంద్ర స్వామి విగ్రహాన్ని ఒకే శిలపై చెక్కారు। దీనికి కూడా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది। ఇప్పటికీ 800 సంవత్సరాలు గడిచిపోయినా కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఈ నిర్మాణం ఇప్పటికీ కూడా ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తున్నది। మనకు ఎదురుగా కనిపిస్తున్నది పొగడ చెట్టు। ఈ చెట్టుకు భక్తులు కోరికలు కోరుకొని ముడుపుగా ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయను చుట్టి ఇక్కడ ఉన్న కొమ్మలు కడుతుంటారు। సో కోరిక తీరగానే వెంటనే వాళ్ళు ఆ ముడుపులను చెట్టు నుండి తీసివేస్తారు। సో ఇది ఇక్కడి ఆచారం। మధ్యలో కనిపిస్తున్నది ప్రధానమైన దేవాలయం, గుడి, గర్భగుడి, గోపురం। ఈ గర్భగుడి గోపురం కూడా ఎంతో అద్భుతంగా నిర్మించారు। దీని మీద ఉన్న శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి, ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఎంతమందిని ఆశ్చర్యం గురి చేస్తున్నాయి। చాలా అందంగా చెక్కారు శిల్పులు। ఈ గుడికి ముందరనే మంటపం ఉంది। మనకు ఎదురుగా కనిపించేది ప్రధానమైన
ఆలయ గోపురం. ఈ గోపురాన్ని మనం ముందు వైపు నుంచి కూడా చూద్దాము. ముందు వైపు నుండి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ధ్వజస్తంభం. ఈ గాలి గోపురాన్ని 6 అంతస్తులు నిర్మించారు. మొత్తం 80 ఫీట్ల ఎత్తులో ఉంది. ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ గంటలు మరి మంచి డెకరేషన్ చేశారు. ఇక్కడ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవాలి. సో ఇక్కడ ఒక వింత మనం చూడొచ్చు. ఈ దేవాలయంలో గమనించింది ఏంటంటే, రామచంద్ర స్వామితో పాటుగా ఆంజనేయ స్వామి ఇక్కడ గర్భగుడిలో మనకు కనిపించడు. ఆంజనేయ స్వామి విగ్రహం బయట ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేసినప్పుడు ఆయన తిరిగిన ప్రదేశాల్లో రామాలయాలు కట్టారు. వాటిల్లో మాత్రం ఆంజనేయ స్వామి రాముడితో పాటుగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటికి ఆంజనేయుడు రాముడిని కలుసుకోలేదు. సో దానికి ఆ విధంగా కారణం చెప్తారు. సో ఈ గుడిలో మాత్రం మనకు సీతారాములు ఉంటారు. ఆంజనేయ స్వామి మాత్రం గర్భగుడిలో మనకు కనిపించరు. అది ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. దానికి కారణము ఆయన ఈ స్థలంలో రాముడు సంచరించినప్పుడు వనవాసంలో ఆంజనేయ స్వామిని అప్పటికి ఇంకా కలుసుకోలేదు. చూడవచ్చు ఈ నిర్మాణాలు, శిలతోనే చేసిన మంటపాలు. ఈ కారిడార్ చాలా బాగా ఉంటుంది చతురస్రాకారంలో. ఇక్కడ స్వామివారి తీసుకుని వెళ్ళే పల్లకి చూడవచ్చు, అలాగే ఛత్రం కూడా ఉంది. ఒకప్పుడు భక్తులు సేద తీరడానికి ఈ మంటపాలు చాలా ఉపయోగపడేవి. ఈ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ గుడి మాత్రమే కాకుండా ఈ చాలా విశాలమైన ప్రదేశం. ఇది ఆల్మోస్ట్ ఒక 250 ఎకరాల స్థలంలో ఈ దేవాలయ భూములు ఉన్నాయి. ఈ దేవాలయానికి దగ్గరలోనే బయట ఒక శివాలయము, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఒక ఎకరం స్థలంలో పెద్ద కొలను, అంటే మనకు దిగుడు బావి స్టెప్ వెల్ కూడా ఉంది. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. అందుకనే ఎంతోమంది భక్తులు కానీ మిగతా సినిమా షూటింగ్స్ కోసం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ప్రధాన గుడి బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మీకు ఎదురుగా చూసినట్టయితే మనకు అక్కడ కనిపించేది శివాలయం. తర్వాత నేను వివరంగా దాన్ని చూపిస్తాను. దాని దగ్గరలోనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బయట గుడికి బయట గాలి గోపురానికి ఎదురుగా వచ్చాము. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ గాలి గోపురం చాలా అందంగా ఉంటుంది. మీరు ఎన్నో సినిమాల్లో ఇది చూసి ఉంటారు. ఇక్కడ చాలా సినిమాలు షూట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 500 సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయని చెప్తుంటారు. ఈ గాలి గోపురం 6 అంతస్తుల్లో 80 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక విషయం చెప్తుంటారు, అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక్క షాట్ తీసినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని. అందుకని సెంటిమెంట్గా చాలామంది ఇక్కడికి వచ్చి కొన్ని సీన్లు తీస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ స్టెప్ వెల్ చూద్దాము, ఇక్కడ ఉన్న కొలను చూద్దాము. ఈ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్, 3000 చెల్లించి ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. గర్భగుడిలో దేవాలయం ప్రధాన దేవాలయం లోపల చేసుకోవడానికి వీల్లేదు, బయట మాత్రం చేసుకోవచ్చు ఫోటోషూట్స్.
ఈ కులం దగ్గర మీరు చూసినట్టయితే ప్రతిరోజు కనీసం ఒక 10-20 జంటలు మీన్స్ మ్యారేజ్ సీజన్లో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి, వెరీ కామన్. అదేవిధంగా ఫోటోషూట్స్, ప్రైవేట్ ఫోటోషూట్స్ కూడా బాగా జరుగుతూ ఉంటాయి, సినిమా షూటింగ్లు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, ఇది మర్యాద రామన్న, జల్సా, మురారి, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి చాలా సినిమాల్లో ఈ దేవాలయం దగ్గర షూటింగ్ చేశారు. ఈ కొలను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కొలను చుట్టూ కూడా ఒక కారిడార్ నిర్మించారు, మంచి రాతి మంటపాలు చుట్టూ ఉన్నాయి, అద్భుతమైన నిర్మాణం. 800 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది చెక్కుచెదరకుండా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎటు చూసినా కూడా ఆ ఫోటోషూట్ కోసం వచ్చిన వాళ్ళే కనిపిస్తున్నారు. కొత్త జంటలు మరియు కెమెరా పీపుల్. ఎవరైనా సరే ఫోటోషూట్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి, ఈ కొలను ఉంది, దాంతోపాటుగా బయట మంటపాలు ఉన్నాయి, ఇంకా దాంతోపాటు ఈ గుడి వెనక వైపే పచ్చని చెట్లతోటి పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి, అందంగా వాళ్ళు పూలు పెంచుతున్నారు, అందులో కూడా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. సో మీరు ముందు ముందు అవి కూడా చూస్తారు ఈ వీడియోలో. ఈ కొలను చుట్టూ అందమైన కొబ్బరి చెట్లు, ఇతర చెట్లు ఉండడం వల్ల దానికి మరింత శోభ వచ్చేసింది. ఇక్కడ ఒక మంటపం నిర్మించారు, అదేవిధంగా రథం, దేవాలయ రథం నిర్మించ ఉండడానికి ఒక నిర్మాణం ఎదురుగా కనిపిస్తున్నది. ఈ మంటపం 2 అంతస్తుల్లో ఉంది, పైన కూడా వెళ్ళి ఫోటోషూట్స్ చేస్తున్నారు. పైనుండి ప్రధాన గాలిగోపురం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది ఒకప్పుడు పాత బిల్డింగ్, బహుశా వసతి గృహానికి వాడి ఉంటారు అది. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు ప్రధాన గోపురం, పరిసరాలు చాలా అద్భుతంగా ఫోటోజెనిక్గా కనిపిస్తాయి. పక్కనే కొలను మీరు చూడొచ్చు, ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు, కళ్యాణ మండపం ఉంది, దానికి డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, మీరు దేవాలయం వాళ్ళతో మాట్లాడవచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ టెంపుల్ వెనుక సైడ్ రాగానే చుట్టూరా కూడా కంప్లీట్గా పొలాలు, వాటిలో చెట్లు, అందంగా తాటి చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల తోటలు ఉన్నాయి. దీంట్లోనే బంతిపూల తోట కూడా ఉంది దీనికి ఆనుకొని. మెయిన్గా ఇది ఫోటోషూట్స్ కోసమనే వాళ్ళు ప్రత్యేకంగా ఉంచారు. సో మీరు చూడొచ్చు, ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ఈ బంతిపూల తోటలో. పక్కనే ఇంకొక చోట గులాబీల తోట కూడా ఉంది చాలా పెద్దగా. సో కొంత ఛార్జ్ చేస్తారు, సో ఆ ఛార్జ్ చెల్లించి ఇందులో ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. గులాబీ ఈ బంతిపూల తోటలోనే కాకుండా వెనుక వైపు ఉన్న తోటల్లో కూడా ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. మీరు చూస్తుండొచ్చు, అక్కడ ఒక జంట వెనుక వైపున ఉన్న తోటల్లో ఫోటోషూట్స్ చేసుకొని వస్తున్నారు.
ఇది గులాబీ తోట. సో ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు కూడా దగ్గరలో ఉండవు, కొంచెం దగ్గరలోనే మనకు ఊరు కనిపిస్తుంది. దీని చుట్టూరా కూడా పచ్చటి వాతావరణం ఉంటుంది, అన్ని రకాల చెట్లు ఉంటాయి, పచ్చటి ప్రకృతి చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. సిటీ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టుగా ఉంటుంది, ఒక పల్లెటూరుకు వెళ్ళినట్టుగా ఉంటుంది. సో అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. మన ఇవే కాకుండా ఇంకా శివాలయము మరియు ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి ఆలయము శివాలయానికి వెళ్తున్నాము. ఇట్లా మనకు కనిపించేవి, కుడివైపులో ఉన్నది ఆంజనేయ స్వామి ఆలయం, ఎడమవైపున ఉన్నది శివాలయం. సో ఈ ఆలయాల దగ్గర కూడా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి, మీరు గమనించవచ్చు. సో అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం, మనం గర్భగుడిలోని ఆంజనేయ స్వామిని కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం శివాలయానికి వెళ్దాము. మీరు చూడొచ్చు శివాలయం దూరం నుంచి ఎంత అందంగా ఉంది ఈ గుడి. ముందు మంటపము, ఇంకా గుడి గోపురము చాలా అద్భుతంగా ఉంది. శివుని కూడా దర్శించుకుందాం. ముందు మీరు బయట చూడండి ఎంత అందంగా ఉంది. ఓం నమః శివాయ. ఈ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, మామూలుగా వచ్చే భక్తులు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయవచ్చు. చాలా విశాలంగా ఉంది, అద్భుతంగా అందమైన చెట్లతోటి కూడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.